హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను లేడీస్ కోసం స్పెషల్గా ఒక ఇంట్లో కూర్చొని సంపాదించే విధంగా ఎలా చేయాలి అనేది మీకైతే చూపిస్తున్నాను. ఇది టోటల్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్కే అండి. ఎవరికైతే క్రాఫ్ట్స్ ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే ఇది చాలా యూజ్ఫుల్ అని చెప్పచ్చు. దీనికి చాలా ఓపిక అనేది చాలా అవసరము, మెయిన్ థింగ్. సో చూస్తున్నారు కదండి, ఇది స్క్రీన్ ప్రింటింగ్ అంటారనమాట. సో దీని మీద ఒక స్క్రీన్ మీద మనకైతే ఏం కావాలంటే ఆ పిక్చర్ ఉండి దాని మీద మనం పెయింటింగ్ పెట్టిన తర్వాత ఈ విధంగా స్క్వీజర్తో స్క్వీజ్ చేసిన తర్వాత ఆ ప్రింట్ అనేది మన కావాల్సిన ఫ్యాబ్రిక్ మీద పడుతుంది. అది ఫ్యాబ్రిక్ కావచ్చు, జూట్ కావచ్చు, క్యారీ బ్యాగ్స్ కావచ్చు, ఏదైనా కూడా. సో ఇది వచ్చి మన లేడీస్కి ఇంట్లో ఉండి చేసుకునే విధంగా ఈజీగా మనం ఎర్న్ చేసుకునే విధంగా ఉంటుంది. సో కింద స్క్రోల్ అవుతుంది కదండి, నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు డీటెయిల్డ్గా మీకు ఆ సార్ మీకు చెప్తారు. సో ఈ స్క్రీన్ ప్రింటింగ్లో ప్రొఫెషనల్ లెవెల్లో శిక్షణ కోసం సొంతంగా మీ వ్యాపారాన్ని కూడా ప్రారంభించవచ్చండి. అయితే ఈ వీడియోని మీరు పూర్తిగా మిస్ కాకుండా చూడాలి. సో ఇక్కడ చూస్తున్నారు కదండి, స్టూడెంట్స్ అయితే ఈ విధంగా స్క్రీన్ ప్రింటింగ్ అనేది చేస్తూ ఉన్నారు. స్క్రీన్ ప్రింటింగ్ అనేది ఓన్లీ శారీస్ మీదే కాదండి, ఈ విధంగా క్లాత్స్ అనేది రేమండ్ తెలుసు కదండి మీకు, కోట్స్ సూట్స్ ఎక్కువగా ఈ బ్రాండ్ నుంచి తీసుకుంటుంటారు. సో దానికి వెనకాల బ్రాండ్ నేమ్గా దాని యొక్క అడ్రస్ కూడా వీళ్ళు ప్రింట్ చేసిస్తారనమాట. ఈ విధంగా మనము శారీస్ మీదే కాకుండా ఈ విధంగా ఒక షాపుకి సంబంధించిన క్యారీ బ్యాగ్స్ మీద కానీ మనం ఈ విధంగా ప్రింట్ అనేది వేయచ్చు. బట్ మనకు కావాల్సిందల్లా ట్రైనింగ్, ఏ విధంగా మనం ఈ విధంగా స్క్రీన్ ప్రింటింగ్ నేర్చుకోవాలి అన్నది. సో ఈ స్క్రీన్ ప్రింటింగ్ సంబంధించిన హునార్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి నేనైతే చూశానండి. సో సారు అయ్యూబ్ సార్ అనమాట, సో ట్రైనింగ్ ఇచ్చేసారనమాట. ఈ సారే హెడ్ కూడా ఈ హునార్ టీం నుంచి స్క్రీన్ ప్రింటింగ్ అనేది కొన్ని ఊర్లకి తిరిగి, అంటే రాజమండ్రి కానీ గుంటూరు కానీ, ఎక్కువగా మచిలీపట్నం అలాంటి వైపుగా సార్ అనేది ట్రైనింగ్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ ఉండే లేడీస్కి చాలా ఇంట్రెస్టింగ్గా ఈ విధంగా ఇది నేర్చుకుంటుంటారు కాబట్టి మోస్ట్లీ ఆ వైపుకే వెళ్తూ ఉంటారు అన్నమాట. సో ఈ మధ్య సారు తిరుపతి, నెక్స్ట్ ఆ సరౌండింగ్స్ నెల్లూరు కడప ట్రైనింగ్ సెంటర్స్ పెట్టాలనుకుంటున్నారు. సో దానికని నేను చూస్తున్నాను. సో నేను రిజిస్టర్డ్ అయ్యున్నాను అనమాట. సో మీకు నచ్చినట్లయితే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. సో మీకు చేయాల్సిందల్లా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి, సార్ మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మోస్ట్ ఇది శారీస్ మీదే కాదని చెప్పాను కదా, ఈ విధంగా లోగోస్తో పాటు అంబ్రెల్లాస్ మీద కూడా వేసుకోవచ్చు, దట్టు మనము జూట్ బ్యాగ్స్ మీద కూడా మనం ప్రింటింగ్స్ అనేది వేసుకోవచ్చు. ఒక సింపుల్ శారీని హెవీ లుక్గా, అంటే పెయింటింగ్ అనేది చాలామందికి రాదు కదండి. సో చేయి తిరగడం అనేది పెయింటింగ్కి చాలా ముఖ్యం అనమాట. ఇది రాని వాళ్ళు ఏం చేయాలి, బట్ ఇవేంటి ఇంట్రెస్ట్ కానీ మనకు రావట్లేదు అనే వాళ్ళకి ఈ స్క్రీన్ ప్రింటింగ్ అనేది చాలా చాలా మంచిది అని చెప్తాను నేనైతే. సో ఇది చూస్తున్నారు కదా, ఇది స్లిప్పర్ మీద కూడా లోగో అనేది చేస్తున్నారు. సో ఎనీ ఎక్వైరీస్, టెక్నికల్ ఇష్యూస్ ఆ కాల్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. సో సార్ వాళ్ళు ఆల్రెడీ చేసిన ఫ్రేమ్స్నే కాకుండా మనకి ఏదైతే ఫ్రేమ్ కావాలో ఆ పిక్చర్ని కానీ ఇచ్చినట్లయితే ఆ పిక్చర్ వైజ్గా మనకు స్క్రీన్ అనేది రెడీ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూడండి, తారా ఫుడ్ అంటే ఇది ఒక సంస్థ సంబంధించిన లోగోని కూడా మనకు క్రియేట్ చేసుకొని సార్ వాళ్ళకి ఇచ్చినట్లయితే ఆ లోగోకి సంబంధించిన స్క్రీన్ అనేది మనకు చేసిస్తారనమాట. చూడండి, శారీస్ మీద మాత్రమే కాదు, బ్లౌజెస్ మాత్రమే కాదు, అంటే ఫ్యాబ్రిక్ ప్రింటింగ్ మాత్రమే కాకుండా ఈ ప్రింటింగ్ అనేది చాలా రకాలుగా చాలా టైప్స్ క్లాత్స్ మీద ఫ్యాబ్రిక్స్ మీద మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఈ సార్ వాళ్ళ ఛానల్ని కింద యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన లింక్ని డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను. మీరు అక్కడికి వెళ్ళి పూర్తి ఇన్ఫర్మేషన్ని సార్ యొక్క మాటల్లో మీరైతే వినొచ్చు. సో నాకు ఇంట్రెస్టెడ్ అనిపించింది, నాకు నచ్చింది. సో అన్నీ ఉన్నాయండి, స్క్రీన్ ప్రింటింగ్ అన్నీ సార్ ఒక్కటే కాదు, సో చాలా స్క్రీన్ ప్రింటింగ్స్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. బట్ నాకు ఇష్టమైంది, నమ్మకం అనిపించింది, సార్ వాళ్ళ మాటల్లో నాకు జెన్యున్ అనిపించింది కాబట్టి నేను ఆల్రెడీ 2 ఇయర్స్ అవుతుంది నేను సార్ వాళ్ళని కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నాను, కాంటాక్ట్ అయ్యాను. బట్ నా పర్సనల్ ఇష్యూస్ పరంగా నేను కొంచెం వెనక్కి పెట్టేస్తూ ఉన్నాను. వాళ్ళు ఎప్పుడైనా సరే మనం రిజిస్టర్ చేసుకున్న తర్వాత మనకు దగ్గరలో ఉన్న ప్రాంతంలో సార్వర్ క్లాసెస్కి వచ్చినట్లయితే ఆ సార్వర్ క్లాసెస్కి ఒకరిద్దుంటే రాలేరు కదా. సో మనము మన తెలిసిన వాళ్ళకి చెప్పినట్లయితే మనతో పాటు ఒక బ్యాచ్ను రెడీ చేసుకోవాలి. మన ఊర్లో ఒక 10 మెంబర్స్ కానీ అట్లీస్ట్ 5 మెంబర్స్ అయినా మన ఊర్లో ఉన్నారనుకోండి, మన పక్క మనల్ని చూసి ఇంకెవరైనా ఇన్స్పైర్ అవుతారనమాట.
సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు. సారే మన దగ్గరకు వచ్చి నేర్పిస్తారంటే ఇంతకన్నా ట్రైనింగ్ ఎక్కడి నుంచి దొరుకుతుందండి? మనకి ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ మెయిన్ సిటీస్లో కానీ మన ఊళ్ళో ఒక 10 మెంబర్స్ ఉన్నట్లయితే సార్ వాళ్ళు రావడానికి కానీ వాళ్ళకి బాగుంటుందన్నమాట. సో ఒకరిద్దరు కోసం రాలేదు కదా. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆ గోల్డ్ ప్రింటింగ్ కూడా చూడండి. ఆ అమ్మాయి ఒక డ్రెస్ అని శారీ మీద ప్రింటింగ్ ఇలా వేసుకుని దాన్ని ఒక డ్రెస్గా స్టిచ్చింగ్ చేయించుకుంది. ఎంత సూపర్గా ఉంది కదండి. సో మనం ప్లెయిన్ శారీస్ని ఈ విధంగా చాలా చాలా బ్యూటిఫుల్గా చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ పీపుల్ అసలు సార్ మెసేజ్ చేయండి, వాట్సాప్ చేయండి, కంపల్సరీ మీకు సార్ అందుబాటులోకి వస్తారు. మీకు నచ్చినట్లే మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక 5 మెంబర్స్ గ్రూప్ అవ్వండి, అలాగే సార్ కాంటాక్ట్ అవ్వండి, రిజిస్టర్ నేనే చేసుకోండి. రిజిస్టర్ ఫీజు వచ్చేసరికి 500 రూపీస్ అండి, డోంట్ మిస్ ఇట్. సో చూస్తున్నారంటే ఇప్పుడు ఒక డ్రెస్ని అంటే ప్లెయిన్ క్లాత్ మీద అమ్మాయి గ్రీన్ చుడిదార్ వేసుకుంది కదా. సో తనయి వేసుకొని తన విధంగా స్టిచ్చింగ్ చేసుకుంది, ఎంత బాగుంది కదా. సో ఇంకెందుకండి ఆలస్యం? చేయబోయే పని మీద గురించి ఆలోచించుకోండి, దాని గురించి పూర్తిగా తెలుసుకోండి. పూర్తిగా తెలుసుకోవాలంటే హునార్ యూట్యూబ్ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని నుంచి ఇంకొంచెం మీకు కావాల్సిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మీరు తెలుసుకోండి. ఓకేనా? మీకు ఇంకోసారి చెప్తున్నాను, మొత్తం కూడా మనం నేర్చుకున్న తర్వాత వదిలేరండి. సో మనకు నేర్చుకున్న తర్వాత మనకి ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ అంటే మనకి ఏదైనా ఇప్పుడు ఈ కలర్ రావాలంటే ఏ కలర్ మిక్స్ చేసుకోవాలో తెలియలేదు, సో జస్ట్ వెంటనే కాల్ చేయండి, సార్ని అడగండి, తెలుసుకోండి. సో ఈ విధంగా మనకు హెల్ప్ అనేది ఉంటుంది. సో మనము ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? మనం శారీస్ తెచ్చుకున్నాం, ప్లెయిన్ శారీస్ 150కి వచ్చేస్తుంటాయి. సో ప్లెయిన్ శారీస్ తెచ్చుకున్నాం, వాటి మీద వేసుకున్నాము, సో డ్రై చేసుకున్నాము, మొత్తం అయిపోయింది. సో మార్కెటింగ్ ఎలా చేయాలి అనుకుంటే కనుక సార్ వాళ్ళు మనకు మార్కెటింగ్ కూడా చేసిస్తారండి. సో దాంతోపాటు సార్ వాళ్ళకి ఎక్కడైనా ఆర్డర్స్ వచ్చినా కూడా నియర్ బై ప్లేసెస్ ఉంటాయి కదా. సో హైదరాబాద్లో వచ్చాయి, హైదరాబాద్ ప్లేస్ ఉండే వాళ్ళకి సారే వాళ్ళకే కాకుండా మనలాంటి వాళ్ళకి కూడా ఇస్తారనమాట. సో మనం చేసి సార్ వాళ్ళు కూడా మార్కెటింగ్, సార్ ద్వారా కూడా మనం మార్కెటింగ్ అని చేసుకోవచ్చు. ఓకేనా? విలేజ్లో ఉండే వాళ్ళకి, ఇంట్లో కూర్చోండే వాళ్ళకి కూడా చాలా యూజ్ఫుల్ అయిన ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పుష్ప స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నచ్చిన వీడియో కింద లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈ వీడియో చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు అనుకుంటున్నాను. థ్యాంక్స్.